हाय फ्रेंड्स नेनु मी दत्तू सर ई रोज मन वीडियो इप्पुडु निरुद्योग परिस्थिति गुरिंचि मनं माट्लाडबोतुन्नां अदेंटंटे प्रस्तुतं एमनुकुंटारु प्रति ओक्कळ्ळु इदि एलक्षन टाइम एलक्षन टाइम एलक्षन टाइम अनि अनुकुंटारु इदि एलक्षन टाइमे वास्तवमे कानी ओटर्लकु एलक्षन टाइमे कावच्चु सो मन निरुद्योगुलकु इदि एलक्षन टाइम कादु इदि प्रिपरेशन टाइम నిరుద్యోగులందరూ కూడా ఓటర్లే కానీ అంతకంటే ఇంపార్టెంట్ ప్రజెంట్ ప్రస్తుతం ఇప్పుడు ఓటర్లు అంటే ఇప్పుడు ఒక్కరోజు ఓటేసేస్తాం కానీ జీవితాంతం మనం సెట్ కావడానికి మరి ఇది ఒక మంచి అవకాశం అన్నమాట ఇది ప్రిపరేషన్ టైం సో ఈ టైంని కనుక మనం నిర్లక్ష్యం చేస్తే డెఫినెట్గా చాలా నష్టపోవాల్సి వస్తుంది దీని గురించి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను మన మిత్రులందరికీ చాలామంది ఇప్పుడు 5000 పోస్టులే కదా మరి అందుకే తక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి అని చెప్పేసి అనుకుంటున్నారు 176,000 అంటే గతంతో పోలిస్తే అప్పుడు 277,000 చిల్లర అప్లికేషన్స్ వస్తే 2013 టీఆర్టీ ఈసారి పెరగాల 3 లక్షలకు పైగా ఆ అప్లికేషన్స్ రావాలా కేవలం 170,000 వచ్చినాయి చాలానే చాలా తగ్గిపోయింది మరి ఇంత తక్కువ తగ్గిపోవడానికి ప్రధాన కారణాల్లో మనందరికీ తెలిసిన కారణాలు ఇవన్నీ ఫీజులు ఎక్కువ ఉండటం ముఖ్యంగా ఫీజుల సంగతి ఎట్లా అవుతుంది ముందు పోస్టులు లేవు కదా పోస్టులు ఒక్క కనీసం క్యాష్లో ఒక్క పోస్ట్ ఉన్నా ఓపెన్లో ఒక 2-3 పోస్టులు ఉన్నా మేము అప్లై చేసుకునే వాళ్ళం అంటున్నారు కొంతమందికి ఓపెన్లో పోస్టులు లేవు రిజర్వేషన్లో కూడా పోస్టులు లేవు అసలు ఆ జిల్లాల్లో ఆ సబ్జెక్ట్ పోస్టులే లేవు ఇలాంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి సో అందుకోసమే మరి కొన్ని 1000 మంది నిరుద్యోగులు దూరం అయిపోయారు కొంతమంది అప్లై చేయలేరు కొంతమంది అప్లై చేసుకున్నారు ఏదో క్వశ్చన్ పేపర్ చూద్దాం ఎట్లా ఉంటుందో అని చెప్పేసి అప్లై చేసిన వాళ్ళకు ఒక బెనిఫిట్ ఏంటంటే కాంపిటీషన్ ఎట్లాగో 1 లక్ష తగ్గింది పోస్టులు కూడా తగ్గినాయి భవిష్యత్తులో ఇట్లే జరుగుతుందని గ్యారంటీ లేదు ఎలా అయినా జరగచ్చు ఇదే గవర్నమెంట్ కనుక మళ్ళీ వస్తే చదువుకోవడానికి ఇప్పుడు నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఒక 3-4 నెలలు ఒక 100 రోజులు టైం అనేది దొరికింది సో ఇంతకుముందు టైం లేదు అని చెప్పేసి అన్నారు కదా అందరూ ఇప్పుడు టైం దొరికింది చదువుకోవడానికి సరే ఇప్పుడు ఇది ఒక విషయం ఇంకోటి రేపు వేరే గవర్నమెంట్ వచ్చింది ఇది లేదా ఇదే గవర్నమెంట్ పోస్ట్ పెంచాలి అనుకో లేదంటే ఇదే గవర్నమెంట్ కానీ వేరే కొత్త గవర్నమెంట్ వచ్చి ఒక 10,000 పోస్టులు పెంచింది అనుకో అప్పుడేమైంది పరిస్థితి ఇప్పుడున్న 5,000 పోస్టులు ఇంకో 10,000 పోస్టులు 15,000 పోస్టులు అయితే అంటే పోస్టుల సంఖ్య పెరుగుతుంది కానీ అప్లై చేసిన వాళ్ళ సంఖ్య పెరగదు వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళు కనుక ఇప్పటి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఈ ప్రిపరేషన్ పోస్టులతో సంబంధం లేకుండా ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే భవిష్యత్తులో డెఫినెట్గా ఒకవేళ ఇలాంటి పరిస్థితులు జరిగితే అంటున్నా ఖచ్చితంగా ఇవే జరుగుతాయని చెప్పలేము జరగమని కూడా చెప్పట్లేదు ఈ రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసలేదు కాబట్టి మనమైతే ముందు జాగ్రత్తగా ఉండాలి మనం అన్ని రకాల సిద్ధంగా ఉంటే యుద్ధం రాకపోవచ్చు ఒకవేళ మనం అలర్ట్గా లేని టైంలోనే యుద్ధాలు వస్తాయి ఇది అంతే అనుకోవచ్చు సడన్గా పోస్టులు ఇంక్రీజ్ అయినాయి అదే అభ్యర్థులు ఉన్నారు ఒకవేళ కొత్తలకు అవకాశం ఇచ్చి కొంతమంది అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన ఒక 10 రోజులు టైం ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడానికి ఒక 4 రోజులు టైం ఇచ్చారా వాళ్ళు 4 రోజుల్లో ప్రిపేర్ కారు ఎందుకంటే మీరు ఇప్పటికే 8 రోజుల నుంచి ప్రిపేర్ అయ్యారు కాబట్టి మళ్ళీ వాళ్ళు టైంలీ అంటారు అయ్యో మేము అప్పటి నుంచే ప్రిపేర్ అయితే బాగుండేది తర్వాత ఇట్లా అవుతుందని నాకు తెలియదు నేను అనుకోలేదు అనుకోకుండా ఇట్లా జరిగిపోయిందని ఇప్పుడు కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మనకు ఇప్పుడు అనుకోకుండా మరి అడపాదడప క్వాలిఫికేషన్స్ డిస్టెన్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా గెజిటెడ్ లెక్చరర్స్ అయిన సందర్భాలు అయిపోయినాయి అట్లా వచ్చింది వాళ్ళ కాలం మనం ఏంది కష్టాన్ని నమ్ముకుంటున్నాం కాబట్టి మన కష్టాన్ని నమ్ముకుంటే ఫలితం రాని రాకపోయినది పక్కన పెట్టండి ఏదో ఒక టైంలో మంచి జరుగుతుంది అనుకోండి ఎందుకంటే ఇది ఇదే సబ్జెక్టు మనకు నవోదయ నోటిఫికేషన్ సరిపోతున్నా కేజీబీవీ నోటిఫికేషన్ రావచ్చు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ రావచ్చు ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ గురుకుల నోటిఫికేషన్ రావచ్చు లేదంటే ఇదే డిఎస్సి నోటిఫికేషన్ ఇంక్రీజ్ కావచ్చు సో ఇట్లా ఏమన్నా జరగచ్చు కాబట్టి మనము చదువుకొని సిద్ధంగా ఉంటే రేపొద్దున టైం ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉండదు సిలబస్ మార్చినా మార్చవచ్చు ఇప్పుడు చాలా ఇప్పుడు మెథడ్ మొత్తం మార్చేసిండు తెలుగులో ఇప్పుడు సోషల్ మార్చిండు అన్ని సబ్జెక్టులు ఎంతో కొంత మార్చిండు సో అదేవిధంగా ఇలాంటి సందర్భాలు జరుగుతాయి కాబట్టి మిత్రులందరూ నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరు చదువుకోండి ఇది ప్రిపరేషన్ టైం మీరు ప్రిపేర్ కండి
రేపు పొద్దున పోస్టులు పెరిగితే అందరికీ మంచిది. ఒకవేళ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వకపోతే ఉన్నోళ్ళకి ఎక్కువ పోస్టులు అయిపోతే ఇంకా బెటర్. ఒకవేళ అవకాశం ఇచ్చిన వాళ్ళు చదువుకోవడానికి టైం ఉండక వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి బెనిఫిట్ నేను చెప్పేది అది ఒకటి. కాబట్టి మిత్రులారా, దేన్ని మనం నెగిటివ్గా తీసుకోవద్దు, అన్నీ పాజిటివ్గా తీసుకోవాలి. అంత మనకి అనుకూలంగా జరుగుతుంది అని అనుకోవాలా. ఈరోజు కాకపోయినా రేపైనా న్యాయం జరుగుతుంది, లాభం చేకూరుతుంది మనం అనుకోవాలా. సో మనిషి ఆశావాది, ఆశావాదంతోనే ఉండాలా. సరే అదే మరి మన జీవితం ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జనరల్గా ఏ ఉద్యోగంలో అయినా కానిస్టేబుల్ జాబ్ సెలెక్ట్ అయినాక ట్రైనింగ్ ఇస్తారు, ఐఏఎస్ సెలెక్ట్ అయినాక ట్రైనింగ్ ఇస్తారు, ఐపీఎస్ అయినా సెలెక్ట్ అయినాక ట్రైనింగ్ ఇస్తారు. కానీ ఒక్క మనకు మాత్రమే, ఉపాధ్యాయులకు ముందు టీచర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఉద్యోగం రాదు. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. ముందు ట్రైనింగ్ అయిపోతుంది, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఉద్యోగం వస్తుంది. సో దీనికి కూడా ఎన్నో పరీక్షలు, అర్హత పరీక్షలు అన్నీ, టెట్ అని, సెట్ అని ఇంకా ఎన్నో ఉంటాయి. కాబట్టి సీటెట్ లాంటివి కూడా మిస్ కావద్దు. ఇప్పుడు సీటెట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి డిసెంబర్లో జరిగే సీటెట్ నోటిఫికేషన్ కోసం అందరు అప్లై చేసుకోండి. నవోదయ కావచ్చు, ఇంకా ఈఎంఆర్ఎస్ కావచ్చు. సో ఇలాంటి వాటికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఏకలవ్య మోడల్ స్కూల్స్కి చాలామంది అప్లై చేసుకున్నారు. టీజీటీ పీజీటీ ఒకప్పుడు ఇంత అవేర్నెస్ లేకుండా, ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థ వచ్చింది, అందరి చేతిలో మొబైల్స్ అయినాయి. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్స్కి ఎట్లా అప్లికేషన్స్ ఏంది ఏ కథ అని ఒక తెలుగు విషయం ఇట్లా పెట్టండి. మ్యాథ్స్ ఉన్నది, మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, గురుకులాలకు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు రేపొద్దున జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు. అర్హతలకు తగిన ఉద్యోగం రావాలంటే మన సబ్జెక్టు పరంగా పర్ఫెక్ట్గా ఉంటే రేపొద్దున ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా మనము మనకు అర్హత కలిగినటువంటి నోటిఫికేషన్ జాబ్ కొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది నేను చెప్పదలుచుకుంది. ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. ఒక్కసారి నిర్లక్ష్యం చేస్తే చాలా అంటే చాలా నష్టపోతారు ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, ఇంకోటి మన ఛానల్లో ఆన్లైన్ క్లాసులు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు, సోషల్, ఎస్జీటీ, జనరల్ నాలెడ్జ్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాంతోపాటు కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, వెంట వెంటనే నేను అప్డేట్స్ ఇస్తాను. దాంతోపాటు మన లేటెస్ట్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ అవన్నీ ఇస్తూ ఉంటాను. సో దాంతోపాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకునే వాళ్ళు రాసుకోవచ్చు. సో ఇది మరి ఇవాటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.